సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వీర్ వైజేడి. సో ప్లీజ్ మనం ఒక ఇంకొక ప్రోడక్ట్ అన్బాక్స్ చేస్తున్నాం అన్నమాట. అదే ఇది. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కొంచెం ఫిట్నెస్కి సంబంధించింది అనమాట. సో ఏమంటే ఈ మధ్య కొంచెం ఇంట్లో నుంచి బయటకి అయినా టైం అయితే దొరకలేదు అనమాట బయటకు పోయేంత. సో అందుకోసమే జర ఇంట్లో నుండి జర ఫిట్నెస్ చేసుకోవాలనుకుంటే దానికోసం అని చెప్పి ఇది ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా అనమాట. సో ఇది ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో ఓపెన్ చేసేద్దాం. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టినా అనమాట నేను. ప్యాకింగ్ అయితే మంచిగా ఇచ్చిండు. దీని మీద ఇన్వాయిస్ ఒకటి ఇన్వాయిస్ ఇస్తుంది కదా, ఇన్వాయిస్ మనం పడేయద్దు అనమాట. రిటర్న్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇన్వాయిస్ ఉంటే. ఇప్పుడు కానీ మనం ఇన్వాయిస్లను పడేయద్దు. సో ఇది నేను యాక్చువల్గా కొంచెం పుట్ట పెరిగిపోతున్నాను అనమాట. సో పుట్ట తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంట్లో చేసుకునే ఎక్విప్మెంట్ అనమాట ఇది. సో బాక్స్ పడేస్తున్నాను. ఇందులో ఈ కవర్ వచ్చింది మనకి. సో ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను నేను. ఇది యాప్స్ రోలర్ అంటారు అనమాట. యాప్స్ అంటే మనకి ఇది ఉంటుంది కదా, సిక్స్ ప్యాక్ అంటే సిక్స్ ప్యాక్ వస్తుంది కాదు, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గడానికి అనమాట. సో నాకు కూడా కొంచెం పొట్ట పెరుగుతుంది, అందుకోసమే ఇది తీసుకున్నాం మరి. ఇది ఒక మ్యాట్ ఇచ్చిండు, అంటే మోకాళ్ళు మీద కింద పెట్టుకొని చేయాలన్నమాట. తెల్లయ్యాలి కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో మనకు వచ్చింది ఒకటి ఒక చిన్న మ్యాట్, రెండు మోకాళ్ళు ఇట్లా పెట్టుకోవడానికి దీనిపైన ఈ ఒక మ్యాట్ అనమాట. నెక్స్ట్ ఒక హ్యాండిల్ పట్టుకోని, ఇది ఒక హ్యాండిల్ ఉంటుంది, నేను ఇట్లా చూపిస్తే ఇట్లా సెట్ చేస్తాను అనేది. సో దీనికి కొంచెం పట్టుకోవడానికి మెత్తగా ఇట్లా ఏమంటారు దీన్ని రబ్బర్ టైప్ ఇచ్చిండు, మధ్యలో ఒక స్టీల్ రాడ్ ఉందన్నమాట. ఈ రెండు వీల్స్. సో ఈ రెండు వీల్స్ మనకు పెద్ద పెద్దగా ఉన్నాయి, లైక్ దగ్గర నుంచి ఒక 15 సెంటీమీటర్స్ హైట్ ఉండి ఉండొచ్చు రెండు వీల్స్. ఇది మనం ఇప్పుడు అసెంబుల్ చేద్దాం దీనికి. సో ఈ రబ్బర్స్ వెళ్లకుండా పెట్టిండు ఒకటి ఇటు. సో ఇక్కడ లాస్ట్లో క్లిప్ ఒకటి పీకేస్తే రబ్బర్ ఒకటి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో ఇట్లా వేసేయడం, ఇట్లా వేయడం, తర్వాత మళ్ళీ రబ్బర్ పెట్టేసి క్లోజ్ చేసేయడం. సో ఇది మనకి యాప్స్ రోలర్ అనమాట, యాప్స్ కోసం చేస్తారు. సో ఎట్లా చేస్తే యాప్స్ మనకి వస్తాయి లేదంటే పొట్ట కానీ లైక్ బెల్లీ ఫ్యాట్ అంటారు, సో అది కానీ సైడ్లోకి వచ్చే ఫ్యాట్ కానీ ఇది కొంచెం తగ్గాలన్నదే. అంటే ఇది పొట్టలు తగ్గుతాను కాదు, దీని వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, మనకి ఇంట్లో ఉండే చేసేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది కంప్లీట్గా మీకు ఓపెన్ చేసి అసెంబ్లీ కూడా చాలా సింపులే, బట్ క్వాలిటీ అయితే మాత్రం దీనికి కూడా గట్టిగా ఉంది, బరువు ఆపుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫుల్ బాడీ వెయిట్ వేయము, ఓన్లీ మన హ్యాండ్స్ వెయిట్ మాత్రమే పడుతుంది దీని మీద. సో ఇది కరెక్ట్గా రెండు చేతుల మందం పట్టేలాగా కరెక్ట్గా ఇచ్చిండు. సో ఇట్లా మూవ్ అవ్వాలి. సో ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ మోకాళ్ళు నడుము ఇంకా స్ట్రెయిట్ ఉండాలి మనకి, ముందు ఇట్లా బ్యాలెన్స్ అంటే మన బాడీ వెయిట్ అంతా ఈ వీల్ మీదనే పడాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా మనం వస్తుంది. సో నాకు వెయిట్ తెలుస్తుంది స్టమక్కలైన పడుతుంది. సో ఇట్లా మనకు మీకు ఎంత వీలైతే అంత రోజులో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట. ఎంత ముందుకు పోతే ఎంత వెయిట్ పడుతుంది, ఇట్లా మనం ఫ్రంట్ ఎక్కువ పోవాలన్నమాట. ఎంత ఎక్కువ పోతే స్టమక్ పెయిన్ అంత ఎక్కువ వెయిట్ పడి మనకి ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్లో కొంచెం మనకి ఆ ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది స్లో ప్రాసెసే, స్లో స్లోగా తగ్గుతుంది అట్లా అనమాట మనం చేసుకునే పద్ధతి ఇది. సో దీన్ని మీరు ఎన్నిసార్లు చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి వర్కౌట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన 249 ఎంతో పడ్డది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, రివ్యూస్ చూసి నాకైతే మంచిగానే ఉంది క్వాలిటీ. సో చేసుకోవచ్చింది మనం ఇంట్లో అందరూ తరతపులు ఒక తర్వాత ఒకరు. సో అలా యాప్స్ వర్కౌట్ కోసం మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది, అంటే కొంచెం ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది. సిక్స్ ప్యాక్స్ అనేది మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి ఎక్సర్సైజెస్, అవి వేరు, దీంతోనే వచ్చేస్తుంది కాదు. ఇది జస్ట్ ఒక మనకున్న పొట్ట మెయిన్ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోయి ఫ్లాట్గా అవుతుంది అనమాట. దానికోసం ఈ ఒక్క ఎక్సర్సైజ్, వేరే ఎక్సర్సైజ్ చేస్తే మీకు సిక్స్ ప్యాక్ ఇంకా వేరే వేరే అవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. నాకు
అందుకని జిమ్ వెళ్ళినా కాబట్టి కొన్ని తెలిసి నాకంటే ఇది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ చెప్పిన అనేది మళ్ళీ నేను కమెంట్లలో చెప్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే థ్యాంక్ యూ.